హైదరాబాద్లో డ్రగ్స్ ఈజీగా ఎక్కడ దొరుకుతాయి అని చిన్న పిల్లల్ని అడిగిన ఒక్కటే సమాధానం వస్తుంది పబ్బులు అని పబ్బులే డ్రగ్స్కి అడ్డాలు అని అందరికీ తెలుసు కాకపోతే అంతా రహస్యంగా జరిగిపోతూ ఉంటుంది అయితే పోలీసులు డేగ కళ్ళతో గమనిస్తూ ఉండడంతో కాస్త తగ్గింది అయితే పబ్బులపై మరింత నిఘా పెంచారు పోలీసులు ఏకంగా డాగ్ స్క్వాడ్ను తీసుకువెళ్ళి తనిఖీలు చేస్తున్నారు డ్రగ్స్కి కేర్ ఆఫ్ ఈ విషయం అందరికీ తెలుసు సిటీలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా వాటి మూలాలు మాత్రం పబ్బులే పబ్కు వెళ్లే కస్టమర్లు మొదలుకొని డీజే ప్లేయర్లు పబ్ ఓనర్ల వరకు డ్రగ్ పెడ్లర్లు కన్జ్యూమర్లుగా పట్టుబడుతున్నారు దీంతో పబ్బుల గబ్బు వదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు నిఘా పెంచారు స్పెషల్ టీమ్స్ తో పాటు స్నీఫర్ డాక్స్ తో పబ్లలో తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు బంజరా హిల్స్ అండ్ బ్లూ డ్రగ్స్ ఎస్ఆర్ నగర్ సర్వీస్ అపార్ట్మెంట్ డ్రగ్స్ బ్లూ డ్రగ్స్ ఫిలిం నగర్ మూన్షైన్ డ్రగ్స్ ఇలా ప్రతి డ్రగ్స్ కేసుల మూలాలన్నీ పబ్బులే పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ అమ్ముతూ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తూ పట్టుబడ్డ కేసులే ప్రతి డ్రగ్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి పబ్బు వద్దకి వస్తోంది పబ్కు వెళ్లే కస్టమర్లు డీజే ప్లేయర్లు చివరికి పబ్ ఓనర్లు కూడా డ్రగ్స్ తో సంబంధం ఉండి పోలీసులకు పట్టుబడుతున్న వాళ్లే ఒకప్పుడు డ్రగ్ కన్సూమింగ్ ఉండేవి పెడ్లర్ల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి డ్రగ్స్ తీసుకోవడానికి అనువైన ప్రాంతంగా పబ్ లను ఎంచుకునే వాళ్లు డ్రగ్ కన్జ్యూమర్లు అందరూ బడాబాబుల పిల్లలు బిగ్ షాట్సే పబ్లకు వచ్చే వాళ్లలో సగానికి పైగా డ్రగ్స్ గంజాయి మత్తు కోసమే పబ్లలో డ్రగ్స్ తీసుకున్నా అడిగేవాడు ఉండడు దీంతో డ్రగ్ కన్జ్యూమింగ్ కి పబ్లు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి రాను రాను బయట డ్రగ్స్ అమ్మే పరిస్థితులు లేకుండా పోయాయి పోలీసుల నిఘా పెరిగింది డ్రగ్ కన్జ్యూమర్లకు డ్రగ్స్ అంత సులువుగా దొరకగా పిచ్చెక్కిపోయారు పబ్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గింది దీంతో పబ్ ఓనర్లు కొత్త రకం దందాకు తెరలేపారు పబ్లలో కూల్ డ్రింక్స్ మద్యం అమ్మినట్టే డ్రగ్స్ కూడా అమ్మితే సరి అనుకున్నారు పబ్ ఓనర్లు డ్రగ్ పెడ్లర్లను కాంటాక్ట్ అయి వారిని నేరుగా పబ్లకు పిలిపించుకుని కస్టమర్లకు పబ్ లోనే డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టారు డ్రగ్ పెడ్లర్లతో కాంటాక్ట్ ఉన్న డీజే ప్లేయర్లకు మరింత డిమాండ్ పబ్ లో డీజే సరిగ్గా వాయించకపోయినా సరే డ్రగ్స్ తెస్తాడు కాబట్టి ఆ డీజే ప్లేయర్ కు పబ్ల నుంచి తెగ డిమాండ్ కొంతమంది పెడ్లర్లు పబ్లను అడ్డాలుగా చేసుకుని డ్రగ్స్ దందా నడుపుతున్నారు పబ్ లోపలికి డ్రగ్స్ అనుమతించని పబ్ల వద్ద ఏకంగా పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్మిన దాఖలాలు ఉన్నాయి డ్రగ్ కన్జూమింగ్ పాయింట్లుగా ఉన్న పబ్లు ఏకంగా డ్రగ్స్ సేల్స్ పాయింట్స్ గా మారాయి ప్రతి డ్రగ్ కేసు మూలాలు పబ్లు కావడంతో పోలీసులు పబ్లపై నిఘా పెట్టారు ఒకప్పుడు వీకెండ్స్ శని ఆదివారాల్లో మాత్రమే తనిఖీలు చేసే పోలీసులు ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా పెడుతున్నారు స్పెషల్ టీమ్స్ తో తనిఖీలు జరుపుతున్నారు తాజాగా బంజర హిల్స్ జూబ్లీ హిల్స్ గచ్చిబోలీ మాదాపూర్ లోని పబ్లలో స్నీఫర్ డాగ్స్ తో తనిఖీలు జరిపారు పోలీసులు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలను మూలన ఉన్నా సరే ఇట్టే వాసన పసిగట్టేలా స్నీఫర్ డాగ్స్ ను ట్రైన్ చేశారు డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నార్కోటిక్ బ్యూరో మరింత అప్రమత్తమైంది ప్రతి డ్రగ్ కేసు డొంక కదిలేలా చేస్తోంది డ్రగ్ కేసులో పట్టుబడిన వ్యక్తికి ఎవరు డ్రగ్స్ అమ్మారు అతడికి ఎక్కడి నుంచి వచ్చాయి మెయిన్ పెడ్లర్ ఎవరు పెడ్లర్ వెనుకున్న ముఠాల మూలాలు ఎక్కడా ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఎక్కువ శాతం పబ్లకు లింకులు ఉండడంతో పబ్లపై నజర్ పెట్టింది నార్కోటిక్ బ్యూరో